గూగుల్ సీఈఓ భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని ఇండియన్ ఎంబసీని సోమవారం సందర్శించారు. తొలిసారిగా భారత దౌత్య కార్యాలయానికి వచ్చిన ఆయన భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధూతో భేటీ అయ్యారు. అనంతరం ఇండియాలో గూగుల్ కార్యకలాపాలపై భారత్ లో ప్రస్తుతం జరుగుతున్న డిజిటలైజేషన్ లో గూగుల్ పోషిస్తున్న కీలక పాత్రపై సుందర్ పిచాయ్ వివరించారు. అనంతరం ఈ భేటీకి సంబంధించిన వివరాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్న పిచాయ్ తరణ్జిత్ కు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ డిజిటల్ భవిష్యత్తుకు సహాయం చేస్తామని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. అటు సుందర్ పిచాయ్ తో తరణ్జిత్ భేటీకి సంబంధించి భారత రాయబార కార్యాలయం కూడా ఒక ప్రకటనలో తెలిపింది. ఇరుదేశాల మధ్య పలు రంగాల్లో సహాయ సహకారాలకు సంబంధించి గూగుల్ వేదికగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇకపోతే దేశ పురోభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా అమెరికన్ సీఈఓలతో కలిసి నడవాలని భావిస్తోంది. ఇటీవల అగ్రరాజ్య పర్యటనకు వెళ్లిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అక్కడి సీఈఓలతో భేటీ అయ్యారు. వీరిలో భారత సంతతికి చెందిన వారు ఉన్నారు. మరోవైపు గూగుల్ భారత్ లో కార్యకలాపాలను విస్తరిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా అభివర్ణిస్తోన్న డిజిటల్ ఇండియాలో $10 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ ముందుకొచ్చింది. అలాగే భారత టెలికాం దిగ్గజాలైన జియో ఎయిర్టెల్ తోనూ కలిసి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత రాయబారితో సుందర్ పిచాయ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి మరిన్ని తెలుగు ఈనాడు వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.